అమ్మా తలకాయని వస్తుంది భయ్య, మన అమ్మ బుర్ర పాడైపోయింది నాకు. జస్ట్ ఇప్పుడే ఒక సినిమా చూసిన, ఓటీటీలకు వచ్చింది, హాఫ్ స్టోరీస్ అంట. హాఫ్ స్టోరీస్ని మనం కూడా హాఫ్ మైండ్తో చూడాలి. ఫుల్ మైండ్తో చూసినాం అనుకో, ఇక ఇప్పుడు నా బుర్ర ఎట్లయితే ఖరాబ్ అయింది, మీ బుర్ర కూడా అట్లా ఖరాబ్ అయింది. గంట 25 నిమిషాలు ఉంది భయ్య, ఏం చెప్పాలి దీని గురించి. గంట 25 నిమిషాలు ఉంది. సో గంట 25 నిమిషాలు మీకు ఎప్పుడైనా ఖాళీగా ఉంటే గంట 25 నిమిషాలు వేస్ట్ చెయ్యాలరా, ఇది ఎట్లయినా సరే అంటే మాత్రం హాఫ్ స్టోరీస్ అయితే చూసేయండి. అంటే అసలు బాగాలేదా అంటే బాగాలేదని కాదు, కానీ ఏదో తీసిన మొత్తానికి అయితే ఏదో ఉంది. మనకు అక్కడక్కడ కొన్ని అయ్యమ్మ ఇదేంద్రా బాబు ఇలా జరిగింది అన్నట్టు కూడా అనిపిస్తుంది. అంటే ఏం లేదు భయ్య, ప్లాట్ వచ్చేసి మనకి ఎట్లా ఉంటుందంటే, సినిమా స్టార్ట్ అయింది, నడుస్తుంది, ఫస్ట్ 10 మినిట్స్ ఒక ఇంట్రో ఉంటుంది. అంటే దయ్యాలు భూతాలు లేవని కొంతమంది నమ్ముతారు, బట్ ఉన్నాయి అని చెప్పి స్వాములు ఎలాగైతే నమ్ముతారు దాన్ని చూపించడమే ఈ సినిమా అనమాట. ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్తో కాకుండా ఒక బుక్ ఉంటుంది అనమాట, హాఫ్ స్టోరీ అనే ఒక బుక్ ఉంటుంది. సో ఆ బుక్లో క్యారెక్టర్స్ అంటే అది కూడా ఫిక్షనల్ రాస్తారనమాట, అది ఎవరు మన సంపూర్ణేష్ బాబు రాస్తాడు. సో ఆ స్టోరీస్ ఎలా అంటే వీళ్ళు చనిపోయారు అర్థం కాదు, బతికురు అర్థం కాదు, అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు అనమాట. అంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, దీన్ని ఫుల్ మైండ్తో చూడద్దు, హాఫ్ మైండ్తో చూడాలి, ఎందుకంటే హాఫ్ స్టోరీస్ కాబట్టి అట్లే చూడాలి మనం కూడా దాన్ని. పార్ట్ 1 ఇది, పార్ట్ 2 ఉంది, మళ్ళీ ఇది చూసి దానికోసం వెయిట్ చేయాలా మీరు, మళ్ళీ వెయిట్ చేయకపోతే బాగుంటుంది చెప్తున్నా ముందే. ఇది హాఫ్ స్టోరీస్ గురించి. ఇంకా ఎప్పుడన్నా టైం ఇంకా ఉంది చూసేద్దాం ఏదన్నా, ఇంకా అన్నీ అయిపోయినాయి ఏం లేవు అంటే చూసేయాలి మీరు, అంతే ఖచ్చితంగా చూసేయాలి. అంటే ఇంకా ఇంతకు మించి ఏం చెప్పలేము. ఇంకా అది ఇది హాఫ్ స్టోరీస్ అనమాట. ఇంకా ఇంకొక హాఫ్ స్టోరీ వచ్చినప్పుడు ఫుల్ స్టోరీ అయింది. సో అప్పుడు చూద్దాం దాని గురించి అయితే. సో ఇదనమాట ఓటీటీలో అయితే అవైలబుల్గా ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ చూస్తే చూడండి.